హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన ఈశాన్య ఋతుపవనాలు, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మరో రెండు రోజుల్లో ఏపీ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి మనకి ఈశాన్య ఋతుపవనాలు అనేవి రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయాయి. దీని ప్రభావంతో రాయలసీమకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురంలో తక్కువ గానీ మిగిలిన మూడు జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలైనటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి అలాగే ప్రకాశంలోని తూర్పు మండలాలకు విస్తరిస్తాయి. ఈ జిల్లాలలో ఎడతెరిపి లేకుండా ఒక మోస్తరు వర్షాలు కురుస్తూ ఉంటాయి మూడు రోజుల పాటు. ఆ తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, వరంగల్, కాజీపేట్, హుమాయత్ నగర్, వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ వర్షాలన్నీ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కురుస్తాయి. ఇక మనకి అదే విధంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఒరిస్సా వద్ద తీరం దాటనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాలకి వర్షపాతం తగ్గిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ ఒరిస్సా వద్ద తీరం దాటనుండో తీర ప్రాంతాలైనటువంటి శ్రీకాకుళం అటవీ ప్రాంతము, విజయనగరం నగర ప్రాంతంలో మాత్రం ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రాయలసీమ, దక్షిణ అలాగే మధ్య ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షాలు ఉంటాయి మూడు రోజుల పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ తెలుగు వెదర్ అప్డేట్స్.